మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా జూలై నెల 2వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా రచించిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము ప్రారంభ వచనమును చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకుందాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని స్నేహితులారా, ఈ దినము నా యొక్క అంశము వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ, అంటే మనము దేవుని సొత్తు. చూడండి, చదువుబడినటువంటి లేఖన భాగము అనగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని ధ్యానిస్తున్నప్పుడు, ఈ అధ్యాయంలో దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఇస్రాయేలీలైన వారు బహు భయముతో వారు జీవిస్తున్నారు. అందుకనే దేవుడు అనేక పర్యాయాలు ఈ యొక్క అధ్యాయంలో భయపడకము భయపడకము అని వారిలో ఉన్నటువంటి భయమును, వారిలో ఉన్నటువంటి ఆందోళనలను తొలగిస్తూ వారిని ధైర్యపరుస్తున్నటువంటి వాగ్దానాలను ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అంటే ఫియర్ నాట్, అంటే భయపడకము. ఆయొక్క వరుసలోనే మొట్టమొదటి వచ్చిన ముందు దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చు ఉన్నాడు అని. నిజమే, దేవుడు మన యొక్క సృష్టికర్త ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ రీతిగా ఈ లోకముందు నివసించుట, ఈ లోకములో జీవించుట మనకు మేలుకరము క్షేమకరమో దేవుడు సంపూర్ణంగా ఎరిగిన వాడే ఉంటూ ఉంటాడు. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువుని గురించినటువంటి అవగాహన ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అని అంటే దానిని తయారు చేసేటువంటి వ్యక్తికి. ఉదాహరణకు ఇది ఒక మైక్. ఈ మైక్ను రోడ్ అనేటువంటి కంపెనీ వారు డిజైన్ చేశారు. కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది, దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, సమస్తము కూడా వారు మనకు నేర్పించడానికి, మనకు తెలియజేయడానికి ఒక మాన్యువల్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. అలాగే లోకంలో ఏ వస్తువు అయినా సరే, ఒక సెల్ ఫోన్ మనం ఉపయోగించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఒక బుక్ అనేది మనము చూస్తూ ఉంటాం. మాన్యువల్ బుక్ అంటే ఈ ఫోన్ ఎలా యూజ్ చేయాలి, ఈ వస్తువును ఎలా మీరు ఉపయోగించాలి, దీన్ని ఏ రీతిగా ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు మీరు పొందుకుంటారు, దీంతో ఏం చెయ్యొచ్చు, దీన్ని ఎలా ఉపయోగించకూడదు అనే విషయాలు దానిలో స్పష్టంగా మనకు తెలియజేస్తుంటారు. ఎందుకంటే దాన్ని నిర్మించిన వారికి దాని గురించినటువంటి సమస్త సమాచారం తెలుసు కనుక. అలాగే దేవుడు మన సృష్టికర్త కనుక మనం ఈ లోకంలో ఎలాగున నివసించుట, ఎలాగున జీవించుట మనకు మేలుకరము అనే విషయము దేవుడు ఎరిగిన వాడు ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మానవులముగా మనము పలు సందర్భాల్లో మనం చేసేటువంటి కొన్ని కార్యములను బట్టి ఎదురయ్యేటువంటి ఆ యొక్క పరిస్థితులకు మనము కొన్నిసార్లు భయపడుతూ ఉంటాము, వేదన చెందుతూ ఉంటాము, రకరకములైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళుతూ దానికి తగినటువంటి ప్రతిఫలాలను మనము చూస్తూ ఉంటాము, రకరకములైనటువంటి ప్రయాసాలు మనం కోరుస్తూ ఉంటాము. అయితే వాక్యం ముందు దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, భయపడకము. ఎంత మాత్రమే కాదు, ఆయన తన ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిల్ అయిన వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, నీవు నా సొత్తు. సొత్తు అంటే ఆస్తి. దేవుని స్నేహితులారా, సాధారణంగా ఈ లోకంలో మానవులమైనటువంటి మనమందరం కూడా ఎంతో కొంత ఆస్తిని సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాము. మన మట్టుకు మనము క్షేమముగా జీవించడానికి, సుఖంగా సంతోషంగా జీవించడానికి మాత్రమే కాదు కానీ మన బిడల కొరకు కూడా మనము ప్రయాసపడి ఆస్తిని పూజ చేస్తూ ఉంటాము, సంపాదిస్తూ ఉంటాము. కొన్నిసార్లు బాగా వయసు మీద పడిన వారిని, ఇంకా మీరు ఎందుకండి ఇంత ప్రయాసపడుతున్నారు, ఇంకా ఎందుకని ఇంత ఉద్యోగాన్ని మీరు చేస్తున్నారు, చక్కగా మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా అని అంటే, అలాంటి పెద్దవారు ఒక మాట అంటూ ఉంటారు. ఏంటి అని అంటే, మందే ఉందండి, అంతా అయిపోయింది, ఇదంతా నా బిడల కోసమే కదా, వారు చక్కగా అనుభవించాలనే కదా ఇంత ప్రయాసపడుతున్నాను అనేటువంటి మాట మనము కొన్నిసార్లు వింటూ ఉంటాం. నిజమే, తల్లిదండ్రులు ఎవరి కొరకు ఎక్కువ ప్రయాసపడుతుంటారంటే బహుశా వారి యొక్క యవన కాలం ముందు, అలాగే కొంచెము వారు ఎంజాయ్ చేయగలిగినటువంటి వయసులో, శక్తి కలిగినటువంటి వయసులో వారు ప్రయాసపడేది వారు సౌఖ్యాలను అనుభవించడానికి కావచ్చు. కానీ వారు ఒక వయసు దాటిపోయిన తర్వాత, అంటే వృద్ధాప్యము సమీపిస్తున్నటువంటి గడియల్లో బిడ్డల కొరకు, వారి యొక్క క్షేమము కొరకే ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. ఈ ఆస్తిని ఇస్తే నా బిడ్డలు క్షేమంగా ఉంటారు కదా, సంతోషంగా జీవిస్తారు కదా, సౌఖ్యంగా ఉంటారు కదా అనేటువంటి ఉద్దేశము చేత, అలాగే ఆ ఆస్తిని వారు ఎంతో భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకనంటే దాన్ని సంపాదించడానికి వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు కాబట్టి. అందుకే చూడండి,
ఈ భూ సంబంధమైనటువంటి కబ్జాలు ఇతర విషయాలు జరిగినప్పుడు, తగాదాలు జరుగుతున్నప్పుడు దాని మీద వారు జీవితకాలం అంతా కూడా ప్రయాసపడి సంపాదించారు కాబట్టి తమ ప్రేమను కనబరుస్తూ ఎంత దూరానికైనా వెళ్ళి ఆఖరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అవసరమైతే కోర్టుల వరకు వెళ్ళి ఎలాగైనా సరే దాన్ని మన స్వాధీనం చేసుకోవాలనేటువంటి తాపత్రయం కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే ప్రయాసపడితే తప్ప మనం ఏది కూడా సాధించలేము. ప్రయాసపడకుండా ఊరకనే వచ్చిన వారికి దాని విలువ అనేది తెలియదు. అయితే దేవుని స్నేహితులారా, ఈ భూమి మీద మనం ఏదైనా ఆస్తిని సంపాదించుకుంటే అది తాత్కాలికమే, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళే వరకు మాత్రమే అది మనతో ఉంటుంది. కానీ దేవుడైతే మనలనే తనకు ఆస్తిగా చేసుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం ఇది! దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా గమనిస్తే మనల్ని ఆస్తిగా చేసుకోవడానికి ఆయన చెల్లించిన వెల ఎంత అనంటే తన స్వరక్తమిచ్చి ఆయన మనలను కొనుగోలు చేశాడు, సంపాదించుకున్నాడు. దీన్ని వర్ణిస్తూ దైవజనుల ఆత్మీయ తండ్రి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు మనోవిచారము కూడదు నీకు అనేటువంటి ఒక కీర్తనలో ఒక చరణమందు ఆయన వ్రాస్తూ అంటారు కదా, నీరస పడకుము నీరస పడకుము నీవే నా ఆస్తి కదా, నా రక్తముతో సంపాదించితి నా రక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగా గైకొనుము, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. అంటే ఓ విశ్వాసి, నువ్వు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోవద్దు, నీరస పడవద్దు, నిరాశ చెందవద్దు. నీవు నా ఆస్తి అయి ఉంటూ ఉన్నావు కాబట్టి నీ జోలికి రాగలిగిన వాడెవడు? నిజమే, మనము దేవుని ఆస్తిగా ఉంటూ ఉన్నప్పుడు మనల్ని ముట్టుకోగలిగిన వాడెవడు? మనకు అపాయము తలపెట్టగలిగిన వాడెవడు? అపవాదైనటువంటి వంశకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనము దేవుని ఆస్తిగా కానీ ఉంటే, దేవుని స్నేహితుడ జ్ఞాపకం ఉంచుకో, ఆయనే అనునిత్యము మనలను సంరక్షించేవాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏ అపాయము నీ వద్దకైతే రానే రాదు. మరి దినాన్ని నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నీవు దేవుని ఆస్తిగా ఉంటూ ఉన్నావా, లేక ఈ లోక సంబంధమైనటువంటి అపవాది ఆస్తిగా నీవు ఉంటూ ఉన్నావా, ఎవరి వశములో నీవు ఉంటూ ఉన్నావు, నీవు దేవుని విశ్వాసిగా ఉంటూ ఉన్నావా, లేక అపవాది సంబంధమైనటువంటి మానవునిగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ప్రేమిస్తూ ఇహలోక మానవునిగా నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చే. మనం ఇందాక పాడుకున్నటువంటి ఈ చరణమందు దైవజనులు ఇంకొక మాటను తెలియజేస్తూ అంటారు, దేవుడు ఎలాగైతే మనలను తనకు ఆస్తిగా చేసుకున్నాడో అలాగే మనము కూడా దేవుని మనకు ఆస్తిగా చేసుకోవాలి అని. నిజమే, దేవుని విశ్వాసి, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపోస్తులు సిరి సంపదలు నీకు ఉన్నా లేకపోయినా దేవుని ఈ దినాన్న మన ఆస్తిగా మనము కలిగి ఉండాలి, ఆయనను మన సొత్తుగా మనము కలిగి ఉండాలి. ఎవరున్నా లేకపోయినా కూడా నా దేవుడు నాకున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి జీవించాలి. ఎంత మాత్రమే కాదు, ఎప్పుడైతే నీవు దేవుని ఆస్తిగా ఉంటావో, దేవుని నీకు ఆస్తిగా చేసుకుంటావో, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమ, చిక్కు, శోధన, ఇబ్బంది, రుణము, బాధ, కష్టము, కన్నీరు అది ఎంత పెద్దదైనా సరే ఆ శ్రమతో నీ ఒకటే మాట చెప్పు, నేను దేవుని ఆస్తి ఉంటూ ఉన్నాను, నా దేవుని నేను ఆస్తిగా కలిగి ఉంటూ ఉన్నాను, కాబట్టి ఓ శ్రమ నా జోలికి రావద్దు అని నీవు శ్రమతో మాట్లాడవచ్చు. ఎంత అద్భుతం ఇది! కాబట్టి దేవుని విశ్వాసమైనటువంటి నీవు, నేను, మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని ఆస్తిగా ఉంటూ దేవునినే మనకు ఆస్తిగా చేసుకుని లోకమందు జీవించడం ద్వారా ప్రభు అనుగ్రహించేటువంటి మేలులను, ఆశీర్వాదములను సంపాదించుకొని వర్ధలగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి సమయం ముందు మేము నేర్చుకున్న కొద్ది మాటలు మా వెనుకిటిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. దేవానాడు నేను జనులను ఇస్రాయిల్ లేని వారితో నీవు మాట్లాడుతూ వారిలో ఉన్న భయములను తొలగించడం కొరకు భయపడకము అని సెలవిస్తూ వారిని ధైర్యపరిచేటువంటి ఒక చక్కని వాగ్దానము నీవు నా సొత్తు అని తెలియజేసిన వాడు వింటూ ఉన్నాం. దేవ, అట్టి వాగ్దానం ఇది నాన్న, మేము జ్ఞాపకం చేసుకున్నటను బట్టి మమ్మలను నీకు ఆస్తిగా, నీ సొత్తుగా చేసుకుని దేవ నిన్ను మేము ఆస్తిగా కలిగి ఉండేటువంటి భాగ్యమును మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. అందును బట్టి రావాల్సిన దీవెనాశీర్వాదములు మాకు సమృద్ధిగా దయచేయము. అలాగే ప్రభు దినమందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగిన బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగించచ్చు ఉండగా ప్రతి ఒక్కరిని కూడా ఏడాది పొడుగునే నీవు దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన మేలులన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించి బలపరిచి మహిమను పొందమని, మరచని విడిచిన అంశములన్నిటి బట్టి మమ్మలను మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు నామమందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణతా.